ఇది వేప పిండి. ఈయన వెంకన్న చెప్పింది వేప గింజలు. ఇవి ఏవైతే వేపకాయలు తీసుకొని మంచిగా నీళ్ళలో ఆరబెట్టి సంచులలో నింపుకొని నేను గింజలతోటే శ్రేష్టమైంది చేసి నా పంటను రక్షించుకుంటా ఆ ఊపిక నాకుంది అనే రైతు ఎవరైతే ఉంటారో ఆ వేప పండ్లను తీసుకొని ఆరబెట్టిన తర్వాత మళ్ళీ పంటకు స్ప్రే చేసేటప్పుడే ఆ పండ్లను రాత్రి అంతా నానబెడతాడు. ఎన్ని ఎకరానికి? ఒక 12 కిలోలు. ఆ 12 కిలోల గింజలు తీస్తే 6 కిలో వెళ్తాయి. ఆ 6 కిలోలు కూడా ఎండలో 3 రోజులు ఎండబోయాలి అన్నాడు కదా. ఆ ఈ ఆరిన గింజలు ఏవైతే ఉన్నాయో అవి పొడి పొడి చేసి లేకుంటే రుబ్బి దంచి లేకుంటే పల్వరైజర్ లేచైనా పొడి చేయొచ్చు. దాన్ని 6 కిలోలు సరిపోతాయి ఎకరానికి. లేదు అది అంత ప్రాసెస్ ఎవరు పెట్టుకుంటారు? నేను గింజలనే చేస్తా, ఎట్లున్న యాప పనులు ఉన్నాయో ఎండినాయి కదా అవే చేస్తా అనుకున్నప్పుడు ఇవి 12 కిలోలు తీసుకోవాలి ఒక ఎకరానికి. 12 కిలోలు తీసుకొని అవి పల్వరైజర్ లేచి ఇట్లా పొడి చేసి ఆ పొడి చేసిన దాన్ని ఇట్లా పల్చడి బట్టల మూట కట్టాలి. మూట కట్టి ఒక 10 లీటర్ల ఇక మనోడు తెచ్చింది నీళ్ళు 10 లీటర్ల నీళ్ళల్లో ఒక కర్రకు కట్టి వేలాడగట్టాలి. ఇట్లా వేలాడేయాలి. మనం మధ్యాహ్నం సాయంకాలం కొడదాం అనుకుంటే పొద్దున్న నుంచి ఒక 4 గంటలు నానబెట్టాలి. లేదు మరుసటి రోజు నేను పొద్దున్న సమయమే కొడతా అంటే నైట్ నానేసుకోవచ్చు. నైట్ నుంచి తెల్లారిదాకా నానేయం లేదు. లేదా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు నాకు ఈ పని వచ్చిపోవాలనుకుంటే 4 అవర్స్ నానబెట్టి దాన్ని నానిన తర్వాత దీంట్లో ఉండే ఒకసారి దీన్ని చూడండి, దీంట్లో ఉండే రసం ఏదైతే ఉందో నీళ్ళకి వచ్చేస్తుంది. చూసారా ఇస్తూనే ఉండాలి ఇట్లా కొద్దిసేపే కదా. 4 గంటలు నానబెడితే ఇంకా బాగా వెళ్తుంది, మంచిగా వెళ్తుంది. ఎక్కువ నానొచ్చా? ఎక్కువ నానొచ్చు. నువ్వు స్ప్రే చేసిన దాన్ని బట్టి నువ్వు మా ఈవినింగ్ టైం చేస్తా అనుకుంటే 4 గంటలు సరిపోతుంది. లేదా మార్నింగ్ చూసుకోవాలంటే నైట్ చేసుకోవాలి. ఇట్లా నానేసిన దాన్ని పిండేసి ఈ పిప్పిన్ అనేది పక్కన వేసేసి అందులో 1 గ్రాము సర్పు ఒక ఏదైనా సర్పు ఏదైనా కుంకుడుకాయలు 0 బడ్జెట్లో చేయాలనుకుంటే కుంకుడుకాయలు మనకైనా చెట్లు ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు చేసేటప్పుడు అందరం చెట్టు బాయికడ పెట్టిన బాగానే కాస్తుంది. రెండు బస్తాలు వస్తే ఇస్తా తీసుకొచ్చి ఇస్తాను. అమ్మా ఈ ఇందులో ఏమేమి చేసినా ఒక్కసారి ఎవరైనా చెప్తే మళ్ళీ ఏమైనా తేడా ఉంటే మళ్ళీ చెప్పుకుందాం. ఒక కట్టె కట్టి కింద మునగకుండా పైకి తేలకుండా నానబెట్టాలి. మధ్యలో సాయంత్రం వెయ్యాలని అనుకుంటే 1-4 గంటల ముందు నానబెట్టాలి. పొద్దున్నే వెయ్యాలని అనుకుంటే దాంట్లో ఏం యాడ్ చేసుకోవాలి? ఎంత? ఇది చేయడం వల్ల మనకేంటి బెనిఫిట్? నిన్న క్లాస్లో తెలుసుకున్నాం కదా స్ప్రే చేయడం వల్ల ఆకు ముడత, ఇంకా పేను బంక, ఇంకా పేను బంక ఆకు ముడత రసం పిలువయా? రసం పీల్చే పురుగులు, కాయ దొలిసే నర్సు లాంటి చిన్న పురుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కంట్రోల్ చేస్తాయి. అదే కాదు, ఇందులో అజా డైరెక్ట్ అనే కెమికల్ ఉంటుంది కాబట్టి 300 రకాల పురుగులను కంట్రోల్ చేస్తుంది. ఇది ఏ పురుగైనా సరే, శత్రు పురుగు అయినా మిత్ర పురుగు అయినా ఏదైనా ఈ వేప ద్రవం ద్వారా 300 రకాల పురుగులను కంట్రోల్ చేసే శక్తి దీంట్లో ఉంది. ఇంకోటి, అయ్యో మేము వేప ద్రావణం చేసినాం కదా ఇప్పుడే చచ్చిపోలేదు మీరు చెప్పింది వేస్ట్ అని కూడా అనుకోవచ్చు. అది ఒకటేసారి చనిపోదు. అది ఏమైందంటే పచ్చపురుగే ఉంది, మనం పంట మీద స్ప్రే చేసినాం, ఆ పంట మీద స్ప్రే చేసిన తర్వాత అది తింటుంది. ఆకులు తినకుండా ఏం తింటుంది? దానికి ఆహారం అదే కదా. అది తిన్న తర్వాత దాని పునరుత్పత్తి అనేది మొత్తం దాని షేప్ మారిపోతుంది.
ఆ గుణం ఉన్నది. ఇది మన ఒక రైతు ఒక ఎకరంన్నర ఉందనుకో, ఒక 50 కిలోల నుంచి క్వింటల్న్నర 150 కిలోలు కనుకుంటే మన ఇంట్లో ఒక 10,000 మందు మనం ఫర్టిలైజర్ షాప్ నుంచి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. అట్లా వేప ద్రావణం పనిచేస్తుంది. ఈ పిప్పి ఉంది కదా, దీంట్లో వెళ్ళింది, అది ఏదైతే ఉందో చెట్టు మొదట్లో వేసుకుంటే అది వేర్ల ద్వారా కూడా వెళ్ళి మనకు కింద వచ్చే వేరు పురుగు కానీ, ఇప్పుడు విల్ట్ అంటారు ఆ విల్ట్ అలాంటివి కూడా రాకుండా కంట్రోల్ చేస్తుంది. 10 లీటర్ల నీళ్ళకు 1 లీటర్ ఏది కానీ కొలదే. మనం చెప్పేది ప్రతిదీ నేర్చుకునేది ఏంటంటే, ఏ 1 ఎకర్కు దాని క్వాంటిటీ ఎంత ఏంది అనేది బుక్లెట్లో వస్తాయి. ఇదేంటంటే మనం 12 పొడిలో గింజలు అయితే 6 కిలోలు, వేప పనులే వేపకాయలు అయితే 12 కిలోలు ఒక్కసారి. పురుగు పట్టినాక చల్లొచ్చా, పట్టక ముందు కూడా చల్లికి రాకుండా మంచిదే. మనం పెరమోన్ ట్రాప్స్ గురించి చెప్పారు కానీ, చెప్పినప్పుడు ఏమన్నారు, ఆ పెరమోన్ ట్రాప్స్లో 1-2 మగ పురుగులు పడ్డాయంటే మన చేను లోపల అక్కడక్కడ పురుగులు గుడ్లు పెడుతున్నాయి, ఆ గుడ్ల మీద చేసుకుంటే కుటుంబ నియంత్రణ జరిగినట్టు ఇది జరిగిపోతుంది.